ఫ్రెండ్స్ ఆస్థా డివోషనల్కి స్వాగతం. చెట్లు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రతి వ్యక్తి తనకు ఒక స్వగృహం ఉండాలని, ఆ ఇంట్లో ఒక గార్డెన్ ఉండాలని, దానిలో రకరకాల చెట్లు వేసుకోవాలని ఆశిస్తాడు. వాస్తు శాస్త్రం కొన్ని చెట్లను కనుక మన ఇంట్లో పెంచినట్లయితే సుఖ సంతోషాలు సమృద్ధి అయ్యి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, ఇంట్లోకి సకారాత్మక శక్తి ప్రవేశించి నకారాత్మకత దూరం అవుతుందని, కొన్ని చెట్లలో భగవంతుని నివాసం ఉండడం వలన ధనధాన్యాలు కలుగుతాయని చెప్తుంది. ఏ చెట్లని నాటడం వలన శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది తులసి చెట్టు. తులసి చెట్టుని లక్ష్మీ సమానంగా మనం భావిస్తాం. ఏ ఇంట్లో అయితే తులసిని పూజించి అర్చించడం జరుగుతుందో ఆ ఇంట్లో నారాయణుడికి నివాసం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లో అయితే నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో దానిని నష్టం చేసే శక్తి తులసికి ఉంటుంది. అయితే తులసి చెట్టుని ఇంటికి దక్షిణ భాగంలో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉన్నాయి. తులసిని ఎప్పుడూ ఇంటికి ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ స్థాపించాలి. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం తులసికి జలం సమర్పించాలి. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు తులసికి జలం సమర్పించి సాయంత్రం శుద్ధమైన నేతితో తులసి దగ్గర దీపదానం చేస్తారో వారు ఐశ్వర్యవంతులు అవుతారు. రెండవది బిల్వ వృక్షం. ఈ చెట్టు ఇంటికి ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. దేవతలకి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఈ చెట్టులో నివాసం ఉంటాడని ప్రతీతి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వృక్షం బిల్వ వృక్షం. ఏ ఇంట్లో అయితే బిల్వ వృక్షం ఉంటుందో ఆ ఇంటికి ధన సంపదలకు లోటు ఉండదు. అయితే బిల్వ వృక్షాన్ని తెల్ల జల్లేడు చెట్టుతో కలిపి నాటినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. బిల్వ వృక్షాన్ని ఇంట్లో నాటడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. బిల్వ వృక్షాన్ని నాటడం వలన వంశవృద్ధి జరుగుతుంది. అయితే దానికి నష్టం కలిగించినట్లయితే వారు ఎంతో పాపాన్ని మూట కట్టుకున్న వారు అవుతారు. బిల్వ వృక్షాన్ని దర్శించిన, రాకిన, రోజూ జలం సమర్పించిన ఎన్నో జన్మల పాపాలు తొలుగుతాయి. మూడవది సమీ వృక్షం. సమీ వృక్షం ఇంట్లో ఉంటే చాలా శుభం. ఈ చెట్టుని ఇంట్లో నాటడానికి చాలామంది భయపడతారు. సమీ వృక్షం శనికి సంబంధించినది. అయితే ఈ వృక్షాన్ని నాటి నియమిత రూపంలో పూజ చేసినట్లయితే శని దోష నివారణ జరుగుతుంది. సమీ వృక్షాన్ని ఇంటి ముఖ్య ద్వారానికి కుడివైపున స్థాపించాలి. సమీ వృక్షం మొదల్లో ఆవ నూనెతో దీపం వెలిగించితే శని ప్రకోపం, శని బాధలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. విజయదశమి నాడు సమీ వృక్షాన్ని పూజించినట్లయితే ధనాభివృద్ధి జరుగుతుంది. నాలుగవది అశ్వగంధ చెట్టు. అశ్వగంధ చెట్టు ఇంట్లో ఉంటే సమస్త వాస్తు దోష నివారణ జరుగుతుంది. ఈ చెట్టు ఇంటికి శుభాలను తేవడమే కాకుండా ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడంలో కూడా ఉపయోగకారి. ఐదవది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టును ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ విధంగా ఉంచడం వలన కష్ట నివారణ జరుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మొదలలో శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటారు. ప్రతి నిత్యం ఉసిరి చెట్టుకి పూజించినట్లయితే సమస్త పాపాలు పోతాయి. ఎవరి ఇంట్లో అయితే ఉత్తర దిశలో ఉసిరి చెట్టు ఉంటుందో శ్రీ మహావిష్ణువు కృప వలన ధన సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే రాజసూయ యాగం చేసినంత ఫలం లభిస్తుంది. అందువలన ఆ ఉసిరి చెట్టుని నాటి సేవించాలి. ఆరవది అశోక వృక్షం. అశోక వృక్షం శోకాన్ని దూరం చేసి ప్రసన్నతని చేకూర్చే వృక్షం. ఇది ఉండడం వలన ఇంట్లో ఎవరికి అకాల మృత్యు దోషం సంభవించదు. ఏడవది తెల్ల జిల్లేడు చెట్టు. ఏ ఇంటి పరిసరాల్లో తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుందో ఆ ఇంటికి నెగటివ్ ఎనర్జీ ఉండదు.
ఈ చెట్టు సకారాత్మకతని ఆహ్వానిస్తుంది. తాంత్రిక సంబంధమైన ప్రయోగాల్లో తెల్ల జిల్లేడు చెట్టు వేరుని ఉపయోగించినట్లయితే కార్యం తప్పక నెరవేరుతుంది. 8 మందార చెట్టు. ఈ చెట్టుకి సూర్య మంగళ గ్రహాలకి సంబంధం ఉన్నదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. సూర్యునికి మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఎముకలకు సంబంధించిన రోగాలు నయమవుతాయి, అలాగే పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే కోడలికి మామగారికి మధ్య పొందన కుదరదో ఆ కోడలు ఒక మందార పువ్వు ఒక రాగి చెంబులో వేసి జలం నింపి అక్షింతలు పసుపు కుంకుమ వేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి బెల్లం నైవేద్యంగా సమర్పించి సూర్యుణ్ణి ఈ విధంగా ప్రార్థించాలి. మహాప్రభు, నా మామగారికి నాకు మధ్య కలహాలు పోయి సఖ్యతని స్నేహాన్ని సమకూర్చు నాయనా అని ప్రార్థించాలి. ఈ విధంగా చేయడం వలన మామగారికి కోడలికి మధ్య కలహాలు పోయి స్నేహం సఖ్యత ఏర్పడతాయి. మంగళదోష నివారణకు ఆర్థిక బాధలు చట్టపరమైన సమస్యలు ఉన్నట్లయితే ఆంజనేయ స్వామికి ప్రతి నిత్యం ఎర్రని మందారం సమర్పిస్తే ఈతి బాధలు తీరుతాయి. అలాగే దుర్గాదేవికి ఎర్రని మందారం సమర్పించినట్లయితే సంకటాలు దూరం అవుతాయి. 9 కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఇంట్లో ఉంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఆ ఇంటి వారికి లభిస్తాయి. 10 వేప చెట్టు. వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఎవరైతే 7 వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇంటికి వాయువ్య కోణంలో వేప చెట్టుని పెంచితే శుభప్రదం. వేప చెట్టు గాలిని పీల్చడం వలన చర్మ సంబంధమైన రోగాలు నయమవుతాయి. 11 అరటి చెట్టు. అరటి చెట్టుని ఈశాన్యంలో పెంచాలి. పెళ్లి కానివారు ఈ చెట్టుకి గురువారం నాడు అంటే 16 నేతి దీపం వెలిగించి 16 ప్రదక్షిణలు చేసినట్లయితే శ్రీగ్రహంగా పెళ్లి జరుగుతుంది. ఇది ఎంతోమంది చేసిన ప్రయోగం. 12 దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టుని ఆగ్నేయ కోణం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో పెంచాలి. దానిమ్మ చెట్టుని ఇంట్లో పెంచడం వలన శుభాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెప్తోంది. తరువాతది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ని ఆగ్నేయ కోణంలో పెంచినట్లయితే మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ చెట్టుని బాల్కనీలో పెంచినట్లయితే మీద భాగానికి ఒక త్రాడు కట్టి ప్రాకించాలి. క్రింద వైపుగా వేలాడదీయకూడదు. ఇలా క్రింద వైపుగా వేలాడదీసినట్లయితే ధన సంపదలో ప్రోగ్రెస్ ఉండదు. అలాగే గోడలకి ప్రాకనీయకూడదు. ఇలా గోడలకి ప్రాకడం వలన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. తరువాతది పచ్చి పసుపు చెట్టు. పచ్చి పసుపు చెట్లని ఇంట్లో పెంచినట్లయితే గాలి శుభ్రపడి క్రిమి కీటకాదులు నాశనం అవుతాయి. అలాగే తుమ్మ చెట్టు. తుమ్మ పూలతో దేవీ నవరాత్రులలో దుర్గాష్టమి నాడు 12:00 తుమ్మ పూలతో 108 దుర్గా అష్టోత్తరం పఠించి అమ్మవారిని అర్చించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. వీటిని అపరాజిత పువ్వులుగా కూడా పిలుస్తారు. ఇవి అండి మనకి చాలా శుభ ఫలితాలనిచ్చే చెట్లు. వీటిని పెంచడం వలన ఆరోగ్యమే కాకుండా ధన సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, అన్న వస్త్రాదులు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏ వ్యక్తి అయితే తూర్పు, పడమర, ఉత్తర, ఈశాన్యంలో చెట్లను పెంచుతాడో
అతడు ధనవంతుడు, యశస్సును పొందేవాడు అయి ఉంటాడు. మృదుభాషి దానవంతుడు అయి ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. మరికొన్ని మంచి విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.